comendo una chana wari, bara gari, bota melo, division lo, oka building sudden ga mottam padipoyindi. Pakkane oka building ikkada kattunnaru dadapu illegal ga double cell anukuntunnaru. Aa illegal cell lo mottam water jama aitundi. దానివల్ల చుట్టుపక్క ఉన్న మొత్తం బిల్డింగ్ డేస్ మీట్ మొత్తం లూజ్ అయిపోయింది. దానివల్లనే మొత్తం బిల్డింగ్ పడిపోయిందని ఈ లోకల్ వాళ్ళు ఇంకా ఈ ఇల్లు ఎంత డేంజర్ వాతావరణం ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడే బిల్డింగ్ కూడా పడిపోయింది. దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మున్సిపల్ మన సీసీపీ దేవేందర్ గారు కానీ కమిషనర్ గారికి కానీ అందరికీ మేము రైటింగ్గా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ఎన్నో లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నాం. కానీ నాకు ఏం కనబడుతుందంటే కింద నుంచి పై వరకు అన్ని ఆఫీసర్లు అందరికీ కమిషన్ పోతుంది. దానివల్లనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి వీళ్ళు ఆపుతలేరు. గోశామెల్ నియోజకవర్గంలో ఈ ఒక్క సబ్జెక్ట్ కాదు, దాదాపు 1000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ కాంట్రాక్టర్లు ఈ ఒక పెద్ద మాఫియాగా తయారై నా నియోజకవర్గంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఒక్క బిల్డింగ్ కాస్ట్ మనం చూస్తే 200 కోట్ల రూపాయలు కూడా ఇల్లీగల్ బిల్డింగ్ నా నియోజకవర్గంలో కడుతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా నియోజకవర్గం నుంచి రైటింగ్లో నేను రాసి కమిషనర్కి ఆ సీసీపీ ఫాల్తూ వాడు ఉన్నారు దేవేందర్, ఆయనకి రైటింగ్లో ఇస్తే కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు? ఆ కాంట్రాక్టర్లతోని వీళ్ళకి పెద్ద కమిషన్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి దాని చుట్టుపక్క, వాళ్ళకి ప్రాణహాని ఉంది ఆ బిల్డింగ్ వల్ల. ఎందుకంటే వాళ్ళు డబుల్ సెల్లార్ కొడతారు. వాళ్ళు డబుల్ సెల్లార్ కొట్టిన తర్వాత ఆ చుట్టుపక్క ఉన్న బిల్డింగ్ బేస్మెంట్ మొత్తం లూజ్ అయిపోతుంది. దీనివల్ల ఇవాళ చూడండి చాకనవాడిలో పాపం వాళ్ళు చూసి ఏదో ఎప్పుడైనా బిల్డింగ్ పడొచ్చని ఒక 4 అవర్స్ ముందే ఆ బిల్డింగ్ లోపల నుంచి వాళ్ళు బయటికి వెళ్ళారు. వెళ్ళిన పోయిన తర్వాత నైట్ ఆ మొత్తం బిల్డింగ్ పడిపోయింది. ఒకవేళ ఆ బిల్డింగ్ లోపలనే వాళ్ళు ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. కనీసం ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు ఇప్పుడైనా మీరు మేలుకొని ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్న ఆ బిల్డర్ ఎవరు, వాళ్ళకి సహకారం ఈ సీసీపీ కానీ ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎవరెవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళపైన కనీసం మీరు యాక్షన్ తీసుకోవాలని నేను మీకు కోరుతున్నాను. ఇక్కడ టౌన్ ప్లానింగ్ మెహరాకు ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సెల్లాలి వీళ్ళ గంట సెల్లేవాలి. మెహరా కాకుండా నేను చెప్తున్నా కదా, నేను సీసీపీ వరకు కమిషనర్ నేను కంప్లైంట్ ఇస్తున్నాను. నా లెటర్ యాడ్లో రైటింగ్ ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటున్నారంటే దీనికి అర్థమైంది కింద నుంచి పైకి పై వరకు మొత్తం కమిషన్ వెలిగిపోతుంది. దానివల్లనే వీళ్ళు ఎవ్వరు కూడా ఏమీ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది మెయిన్ సబ్జెక్ట్.